వృశ్చిక రాశి వారు ఈ సంవత్సరంలో ఎక్కువగా బంధుత్వాలు కలుపుకునే అవకాశం ఉంది అని అంటారా? అంటే ఈ వృశ్చిక రాశి వారికి వారు ఎలా ఉంటుందంటే ప్రతి వాళ్ళతో మాట్లాడాలనుకుంటుంటారు, ప్రతి వారిని కలుపుగా ఉంటారు, దాన్ని పోయి దాని కూడా ఏదో ప్రకారంగా కాసేపు మాట్లాడేవే నిలబడు, ఏంటి ఎక్కడ పోతున్నావు, ఏమిటి, ఏదో ప్రకారంగా అవతల వారితో కలిపి మాట్లాడాలనుకుంటారు. ఇది కేవలం వారిపైన ప్రేమతో చూపేటది కాదు, ఏదో ప్రకారం మనకంటే అవతల వారికి ఏదో తెలుసు, ఆ తెలిసింది మనం రాబట్టుకుందాము అనేటువంటి తెలుసుకోవాలనే ఆసక్తి జిజ్ఞాసతోటే ఉంటుంది తప్ప వారిపైన ప్రేమ మాత్రం వలకపోస్తున్నట్టు ఉంటుంది తప్ప ప్రేమ ఉండదు. అయితే ఈ వృశ్చిక రాశి వారికి కన్నబిడ్డలపైన భార్యాబిడ్డలపైన ఆ ప్రేమ ఉంటుంది, కానీ బంధువులు పైన వెనకింటి వారిపైన ముందింటి వారిపైన గంటలు గంటల తర్వాత మాట్లాడుతున్నారు అంటే వారి నుంచి ఏదో రాబట్టాలనేటువంటి ఆలోచనతో ఉంటాడు. ఇక ఉద్యోగంలో డెవలప్మెంట్స్ ఉంటాయి, చిన్నపాటి లోపాలు ఉన్నప్పటికీ కూడా దాన్ని తట్టుకు నిలబడగలుగుతారు. ముఖ్యంగా ఈ వృశ్చిక రాశి వారికి గమనించవలసింది అంటే ఆరోగ్య విషయంలో ఎక్కువ జాగ్రత్త తీసుకోవాలి. చిన్నపాటి లోపాలు వచ్చినా ఖాతరించు, అదేం చేస్తుందిరే అనుకున్న డాక్టర్ దగ్గరికి ఎందుకని అనవసరంగా పోవటము, ఆ టెస్ట్ ఈ టెస్ట్ అని వేస్తారు, ఏదో ఒక మాత్ర వేసేసుకోండి మెడికల్ షాప్కి వెళ్తే బాగుంటుంది అనుకుంటారు తప్ప డాక్టర్ దగ్గరికి వెళ్ళాలనేటువంటి ఆలోచనలు వృశ్చిక రాశి వారు రారు. బట్ చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ప్రారంభంలోనే కేతు సంచారంలో కుజకేతులు కలిశారు 2022లో, దానితో ధనిష్ఠా నక్షత్రంలో శని సంచారం చేస్తున్నాడు. ధనిష్ఠా నక్షత్రం 3వ పాదంలో శని ఆయన ఎలా ఉన్నాడంటే చాలా స్పీడ్గా ముందుకు పోతూ అత్యర నడకతో ఉన్నాడు. 4వ స్థానం అంటే ఆరోగ్య విషయం, కనుక ఆరోగ్య విషయంలో మాత్రం ఎక్కువ శ్రద్ధ చూపాల్సిన అవసరం ఉంది. కనుక ఆరోగ్యం బాగలేదని చెప్పేసి ఏదో ప్రకారంగా అధికారుల దగ్గర మెప్పు పొందాలనే ఆలోచనతో ఉంటుంటారు, కనుక అధికారులు కూడా వీరి విషయం గమనిస్తారు. ఈయన ప్రాపర్గా మెడికల్ ఎయిడ్కి దూరంగా ఉంటున్నారనే ఉద్దేశంతో ఉంటారు. కనుక ఏదేమైనా ఆరోగ్య విషయంలో మాత్రం అధిక జాగ్రత్తలు వృశ్చిక రాశి వారు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని మాత్రం గమనించుకోవాలి.